హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బుసి ఉన్న సందీప్ని. 40,000 సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. స్వయంవరము మీరన్నారు. అవును, స్వయంవరము పెట్టి ధనస్సును లేవనెత్తి మూడు బాణాల చేత నిన్ను గెలిచిన వారికి మా ముగ్గురినిచ్చి పెళ్లి చేస్తానని లేఖలు రాసి పంపించావు. అవును, రేపు మా స్వయంవరం. స్వయంవరంలోన ఏ మహారాజైన గెలిచి నిన్ను ఓడించి ధనస్సును లేవనెత్తి మమ్మల్ని పెళ్లి చేసుకుని వెళుతారు. అవును, మాకేమన్నా అత్తవారింటికి వెళ్ళిన తర్వాత మాకిన స్వేచ్ఛ ఉంటుందా, అధికారం అనుంటుందా? ఏ ఉండదు. కాబట్టి పుట్టిన ఇంటిలోన ఏది చేసినా చెల్లుతుంది. అందుకొరకు పూల తోటకి మేము ముగ్గురం వెళ్తామని మా మనసులో కలిగింది. మీ కోరిక కలిగినదా? అటుల నామ్మ దంతవాడాలు జంట వారు ఉంది కదా ఉన్నారు. ఆ జంట వారిని తీసుకుని ముగ్గురము అట్ట చెల్లెలము ఏకస్తులం అయ్యి ఏదో మేము వనము చూడాలని ముగ్గురం వెళుతున్నాం. సరే అమ్మా, కోరిక తోడుతా వనము చూసి మళ్ళా ఇంటికి చెల్లెలు మళ్ళీ రావాలి. అంబాలిక నానా, నా ముద్దుల బిడ్డ నానా, అల్లెలు మల్లెలు ఇవే చిన్న బుడ్డారా? ముద్దుల బిడ్డ. కానీ ఆమె మంచిగానే ఉంది, ఇవ మంచిగా తిని పాలు సరిపోలేదా? మరి అప్పటి వరకు ఎండిపోయిందా? నువ్వు చూస్తావా? కాదే, నువ్వు పక్క ఉన్నావు ఏందని అడుగుతానా. ఆమె మంచిగా ఉంది, అదో క్వింటల్ నర ఉంది, క్వింటల్ ఉంది, రెండు క్వింటల్ నువ్వు ఈ సభలో అట్లా పలకకూడదు. నేనేమంటాను, అమ్మ పాలు తాగలేదు అంటానా? అది చిన్నది కదా, అమ్మ లాస్ట్ వచ్చిందా? మీరు పూలవనమునకు వెళ్ళి పాటలు పాటలు ఆడుతూ అక్కడికి వెళ్ళి వస్తానని పలికారు కదా, మీ వెన వెంట దంటవాడిని పంపిస్తాను. మంచిగా వెళ్ళి రండి అమ్మ. సౌరైలు పూలు తెంపుకొని తీసుకొస్తాను నానా. సరే అమ్మా, మీరు మీ వెనమెంట ఒక దంటవాడిని పంపిస్తాను, ఒక బంటును పంపిస్తాను, మీరు మంచిగా వెళ్ళి రాండి అమ్మ. నానా వాడు వద్దు నానా, మంచివాడేనా? వాడు మంచివాడు కాదు. అరే మన సేవకుడే కదా, మంచివాడు కదా. కొంచెం వాడు వెళ్ళవమ్మా. సరే ఇక వెళ్ళి రండి. నీ బిడ్డలంటే బిడ్డలు కాదే, నీ బిడ్డలంటే బిడ్డలు బట్టలు అంజం ఉండాలి. నేనేమన్నానే, నేను వాళ్ళతో మంచిగా చూసుకుంటలేనా? వాళ్ళ మీద ఈగ ఆడకుండా చూసుకుంటా.
నా బిడ్డలు పూలవనమునకు వెళ్ళి ఆటలు పాటలు శృంగారాన్ని శృంగార వనాన్ని చూసి రావడానికి కోరిక కనిపించినది కాబట్టి వెళుతున్నామని పలికి వాళ్ళు వెనువెంట వెళ్ళు. నా బిడ్డలకు ఏ హాని కలగకూడదు, ఈగ ఏ ఆపద రావద్దు, ఈగ కూడా నా బిడ్డల మీద ఆలద్దు, ముగ్గురు బిడ్డల మీద ఈగ ఆలకుంటదు. చిత్తమ్మ సరేనా? ఆ తొందరగా తీసుకువెళ్ళు అయ్యా. నీ ముగ్గురు బిడ్డలతో పోవాలన్నా ఒక్కరితో? ముగ్గురు బిడ్డల వెనువెంట. మరి అట్లా మళ్ళా అడుగు జాడల నడవాలి నీవు. సరే సరే వెళ్తా. ఇక రాండి, ఇక రాండి. ఇప్పుడు మీకు నచ్చిందా? నచ్చదయ్యా. తండ్రి వద్దకు వెళ్ళి సెలవు తీసుకుంటే మనకు సెలవిస్తాడు, మనం వెళ్ళుదామని ముందే చెప్పాను. నాన్నగారితో చెప్తే మనకు భయం ఉండదుగా. అంతేనా? మనము చూసి మనము చూసి వస్తాం. నువ్వు? నేను వస్తాను అక్కయ్య. అసలు నువ్వు ఉండాలి మా వెంట. నేను రాను. నా ప్రాణం మంచిగా లేదు, ఆరోగ్యశ్రీ పనిచేస్తలేదు. ఏమైందిరా? ఆరోగ్యశ్రీ పనిచేస్తలేదమ్మా. నువ్వు మంచిదే కానీ కాదు, మంచి వాళ్ళు కాదు. వదిన మంచిదే. ఊకో మరదల. పోదాం అయ్యగా, వెళ్దామా? ఎట్టు వస్తావా? మన వింత మన పంటవాన్ని తీసుకుని పువ్వులవనానికి వెళ్ళి మనకు నచ్చిన పువ్వులను కోసుకొని చీకలో పెట్టుకొని పువ్వుల మాలలు అల్లుకుని స్వయంవరానికి రావాలా? చిన్నతనము ఇప్పుడు చూసాము వనము, కానీ ఇప్పుడు పెరిగి పెద్దవారమయ్యాము. ఇప్పుడు మన కళ్ళకి ఎంత అందము కనిపిస్తుంది చూడు. వనము ఈనాడు నువ్వు చూడలేదు. చల్లని గాలి వీచటం వలన ఆ గాలికి రాలినటువంటి ఒక దగ్గర రాసులుగా చేయవలసి. అంతేనా? మీరు ఆ నల్లటి మనం చూసి మన కోరికలు పెట్టుకొని
మల్లెలు మల్లెలు చామంతులు ఎంత అనుభూతి చూడాలి అక్కడ చూడక్కయ్య ఆ పువ్వు ఎలాగో తల చూడు ఎంత అందంగా ఉన్నది ఇదే ఫలమి అది అది నీకు తెలవదా అది ఏమి ఫలం అంటారు అది ఎల్లెల కలవండు ఏంటిది అది అది కాదు ఎల్లెల కలవండు కాదు తెల్ల 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 వెలక పరము అది చూడు కొనిస్తని పువ్వు పొసకమి ఎర్రగుంటది ఇంత పడుకుంటది ఏంటది పొసక ఎర్రగా కిందికి తెల్లగుంటది పొసమి పనుపు ఓ సాయమన్న సెంటర్లో కూర్చుంటది బద్దం బతుకమ్మ కాడ గునుగు నీదే మెట్టుకుమంటది పువ్వు కావాలి అక్కడ చూడగో అవే మళ్ళీ మల్లె గుత్తులు మల్లె గుత్తులు గుత్తులు కొంచెంసారి అవో నల్లగా ఒక్క దగ్గర మూడు ఉంటాయి అవి అవును ఎంత బాధించుడవి నీ కళ్ళు పిండి కాదు కాదు నేను కాకులు పడవా మొత్తం మీరు ఒక్కొక్కరు రెండు క్వింటాలు నా మీద ఉంటే నేను ఉంటా అనే ఒరగపోతే కాదు మమ్మల్ని తీసుకువచ్చి ఏమో తీసుకున్నావు చూడు నేనేం చేయలేదు మా నాన్నతో చెప్తాను నేను మా నాన్నతో చెప్తాను తెలుసా ఇవా చెంపు రాస్తాను ఈ బోరు బాగా చూస్తున్నాను రేపు చేస్తా అదే అక్క ఈ పోరు బాగా చూస్తుంది వచ్చాక అది నాకు రేపు చేస్తుందా అప్పుడు చూడు ఈ కాలిందమ్మ అక్కడ ఈ వనములోన మబ్బు వర్షము కొట్టి మురుములు మెరిసి సింగిని వేసినటువంటి యొక్క అందము చూడు ఎంత బాగుందక్కయ్యా అందముగా ఉండదు గోగో ఇదాయిగా మహారాజా మన పట్టణంలో ఉత్తరం వచ్చాయి ఎక్కడి నుండి ఏమోనాయా ఇది చాలా ఇంగ్లీష్ పీసులు ఉన్నది నువ్వే చదువుకో నీవు చదివి వినిపించు ఇది లవ్ లెటర్ ఉన్నట్టుందా చదువు లవ్ లెటర్ ఉన్నట్టుంది లివ్ లెటర్ కావచ్చు లివ్ లెటర్ రే అది కాదు అది ఇలా ఇవ్వు ఏంటి ఓహో కాశీపురి పట్టణమును పరిపాలించున్నటువంటి మహారాజు కాశీ మహారాజు అతనికి ముగ్గురు కుమార్తెలట పెద్ద అమ్మాయి పేరు అంబా రెండవ అమ్మాయి పేరు అంబిక అంబిక మూడవ అమ్మాయి పేరు అంబాలిక అంబాలిక అంబ అంబిక అంబాలికయను నా ముగ్గురు కుమార్తెలను ఒకరికిచ్చి కాళ్ళు కడిగి కన్యాదానము చేయను
పూర్వంలో ఉండబడినటువంటి పూర్వీకులు మా పెద్దలు చేతబట్టినటువంటి ధనస్సును లేవనెత్తి మూడు బాణముల చేత నన్ను ఎవరైతే గెలుస్తారో వారికి నా ముగ్గురి కుమార్తెలను ఇస్తారని 56 దేశములలో ఉండబడినటువంటి మహారాజులందరికి కాశీ మహారాజు ఉత్తరాన్ని వ్రాసి పంపించాడు. ఇక మనం కూడా రథము సిద్ధము చేసుకుని ఆ కాశీపురి పట్టణంలోనికి వెళ్ళి ఆ ధనస్సు లేవనెత్తి ఆ ముగ్గురు అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలని నా కోరిక. అయితే ఆ కాశీపురి పట్టణం పోయి ఆ కాశీ మహారాజు కుమార్తెలైన ముగ్గురిని లగ్నం ఆడతావా? అవునవును. మరి ఆ ధనస్సును లేవనెత్తావా? ధనస్సును లేవనెత్తాలి, మూడు బాణములతో ఆ మహారాజును గెలవాలి. అప్పుడు ఆ ముగ్గురు కన్యలను తీసుకుని రావాలి. వెళదామా? రథము సిద్ధము చేయరా. రథము సిద్ధము చేస్తానా? ముందుకు నడవాలి. అవును. అట్టి రథము వెనుదిరిగి మన వైపు వస్తుంది, దానికి ఏం మేత పెట్టావా? ఇంకా ఆడగుర్రాలను కట్టావా? మొగై కట్టావా? ఆడిగుర్రాలు కట్టి ఆడగుర్రాలు ఆడగుర్రాలు అయితే ఎలా? ఆడగుర్రాలు దిగబడితే లేపోయేవయా, అందుకనే మొగ గుర్రాలు కడతా. కోతుగుర్రాలు అయితే కోతుగుర్రాలు అన్నయ్య గవే, మొగగుర్రాలు అన్నయ్య గవే. మొగగుర్రాలు అంటే తెలుస్తలేదా? మొగగుర్రం ఆడిగుర్రం, ఆడిగుర్రాలు వేరేనా మొగగుర్రాలు? కోతుగుర్రం కోతుగుర్రం అంటే ఏంటి? కోతుగుర్రం అంటే తెలియదా? తెలియదు. పోత 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 పోతనే ఉంటది, అది కోతుగుర్రం. వెళ్ళి పోతూనే ఉంటుంది, వెళ్ళిపోతూనే ఉంటుంది. దిగబడితే దిగబడితే ఈ ఆడి గుర్రాలు గుంజినాడు, దిగబడితే ఇది వెనకకి అని ఉంటాయి. కానీ మొగ గుర్రాలు అనయ్య ఎట్లా ఒక్కసారిగా సారి చేసినాం అనుకో, పోతాంటే పుష్కర నాలుగు కాలు దిగబడ్డాయి అనుకో, ఇక అవి ఆగాయి. లాస్ట్కు మొగ గుర్రాలు అయితే సెంటర్ జాక్ చేసి లేపిందంటే ఇక బండి ఆగానే ఆగదు, ఉరుకుడే ఉరుకుడు ఉరుకుడే ఉరుకుడు. ఇక అంటే ఇప్పుడు ఎలాంటి గుర్రాలు కట్టావు? ఆడి ఇక నా పోదు గుర్రాలు కట్టింది. రథము సిద్ధము చేసుకుని రథము పైన కూర్చుని ఈ శృంగారమైనటువంటి వనంలోనికి వచ్చాము. అవునే. ఏమిటి, వింతలు కలిగినటువంటి ఈ వనమును చూసిన ఎంతగానో మనకు సంతోషం వచ్చున్నది కదా? అవును మహారాజా, మనం ఈ వన విహారములు ఆగడం ఎందుకు? ఆ మహారాజు పట్టణంలోకి చేరిపోవాలి కదా. అతని వద్దకు పోయి అతని వద్ద ఉన్నటువంటి ధనసులు లేవనెచ్చినా ఆ ముగ్గురు కుమార్తె నీకు ఇస్తాడు. కానీ వనములో ఉండదు, వెళ్ళిపోదా. ఇంకా మన ముందుకు వెళ్దామా? ఈ వరమును చూస్తే ఎంతో సంతోషము. జీవనమును ఎంతో వనమును చూసిన ఎంతగానో సంతోషమయ్యాలి. అయితే కానీ
ఈ వనవింతను చూస్తాంటే నీకు చాలా సంతోషం అనిపించి ఈ వనమును బాగా వీక్షించి కాసేపు ఇక్కడ ఉండి వనవింతలు చూద్దామంటారా? శుక పిక ఈ మృగంబులను చూసినా ఎంతగా